షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు వేసవి కాలం మండు టెండలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? దీనికి ఒక 10 సూత్రాలు ఉన్నాయి, 10 చిట్కాలు ఉన్నాయి. ఇదే 10 టిప్స్ అనుకోండి. మొట్టమొదటిది నీళ్ళు ఎక్కువ తాగాల. వేసవి కాలము గనుక ఫ్రిడ్జ్లో నీళ్లు తాగద్దు, చల్లటి నీళ్ళే తాగాలనేమి లేదు. యథావిధిగా మీరు ఎప్పటి వలనే ఈ గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది. ఉదయం పరగడుపున 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు, యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేసిన తర్వాత మరొక 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగటం శ్రేయస్కరం. నీళ్లు చెమట ఎక్కువ పట్టేవాళ్ళు, ఎండలో వెళ్ళి పనిచేసేవాళ్ళు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, గ్రామాలకు చిరు వ్యాపారస్తులు బైక్ మీద వెళ్ళి వస్తువులు అక్కడ అమ్ముకుంటుంటారు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పండ్లు. వాళ్ళు ఎండలో ఎక్కువగా బైక్ మీద ప్రయాణిస్తుంటారు. వాళ్ళకి షుగర్ ఉంటే ఈ నీళ్లు అధికంగా తీసుకోవాలి. ఈ నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి నీళ్లు తాగొచ్చు. అయితే అందరూ 1 గ్లాసుడు కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ ఉన్నవాళ్ళు 1/2 గ్లాసుడు తాగాలి. కొబ్బరి బొండంలో ఉన్న నీళ్ళన్నీ తాగాల్సిన అవసరం లేదు. 1/2 గ్లాసుడు తాగితే ఎటువంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు మజ్జిగలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లాంటివి వేసి మసాలా మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఈ సీజన్లో రాగి జావా ఎంతో మేలు చేస్తుంది. అలాగే సబ్జా గింజలు 1 గ్లాసు నీళ్ళలో 1 స్పూను సబ్జా గింజలు వేసి 15 నిమిషాల తర్వాత తాగితే నల్లగా ఉండే సబ్జా గింజలు తెల్లగా అయ్యి తేలుతూ ఆకర్షణీయంగా మారతాయి. సబ్జా గింజలు కూడా తాగటం చాలా మేలు జరుగుతుంది. కనుక చెమట అధికంగా పట్టేవాళ్ళు 5 లీటర్ల వరకు నీళ్లు తాగవలసి ఉంటుంది. కొంతమంది ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అప్పుడే నీళ్లు తాగుతారు. దాహము, దప్పిక, ధూప అయినా అవ్వకపోయినా ప్రతి గంటకు మనము ద్రవ పదార్థాలు సేవించాలి. అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళు చెరుకు రసం తాగొచ్చా అంటే అందరూ 1 గ్లాసుడు చెరుకు రసం తాగితే 1/2 గ్లాసుడు చెరుకు రసం తాగండి. దాంట్లో ఈ ఐస్ మాత్రం వాడద్దు. ఐసు వాడకము ఏ విధంగానూ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. 2 కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, స్వదేశీ, విదేశీ ఏ మద్యం కూడా తాగకూడదు. కొంతమందికి ఒక అపోహ ఉన్నది, బాగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేస్తే మధ్యాహ్నం పూట గరిష్టంగా సూర్యతాపం ఉన్నప్పుడు బీరు తాగితే శరీరం చల్లబడుతుందనే ఒక దురభిప్రాయం ఉన్నది. బీరు శరీరానికి మంచిది కాదు. మధ్యాహ్నం పూట బీరు తాగటం వల్ల మీ శరీరము కూలింగ్కి రాదు, మీ కాలేయము పాడైపోతుంది. షుగర్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మద్యపానానికి దూరంగా ఉండాలి. వేసవి కాలంలో తాటికల్లు, ఈతకల్లు దొరుకుతుంది. తాటికల్లు, ఈతకల్లు కూడా తాగటం మంచిది కాదు. ఇక 3 కాఫీ అధికంగా తాగకూడదు. 2 కప్పుల కాఫీ ఓకే. ఉదయం టిఫిన్ తర్వాత సాయంత్రము అల్పాహార సమయంలో 4 గంటల సమయంలో 1 కప్పు కాఫీ తాగొచ్చు. కాఫీ కానీ 2 కప్పుల టీ, ఉదయం 1 కప్పు సాయంత్రం 1 కప్పు టీ తాగొచ్చు. టీ కూడా కాఫీ కూడా షుగరు లేకుండా తాగాలి. ఒకవేళ వేసుకోవాలంటే స్టీవియా అనే మొక్క నుంచి తయారు చేసిన షుగర్ ప్రత్యామ్నాయ ట్యాబ్లెట్ను వాడచ్చు. టీ తాగేవాళ్ళు టీ డికాషన్లో నిమ్మరసము, అల్లము రసము యాలుక పొడి పుదీనా తులసి లాంటివి వేసి జింజర్ లెమన్ టీ తాగటం మంచిది. పాలొద్దు, దాంట్లో షుగర్ కూడా వేసుకోవద్దు. 4 షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. గ్లూకోమీటర్ లేకుండా మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని అంటాం సమంజసం కాదు. గ్లూకోమీటర్ ఖరీదు 600 రూపాయలు. ఇది చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా సునాయసంగా గ్లూకోమీటర్ ద్వారా రక్తంలో షుగర్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి పెద్ద చదువులు అవసరంలా, చదువు రాని వాళ్ళు కూడా ఈ సునాయసంగా నేర్చుకోవచ్చు. కనుక గ్లూకోమీటర్ ద్వారా ప్రతి 2 రోజులకు 3 రోజులకు రక్తంలో షుగర్ శాతం ఎంత ఉందో మనం గమనించి షుగర్ నియంత్రణ ఎలా ఉందో చూసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒక్కసారి చేసే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ HbA1c కూడా చేసుకోవటం ద్వారా షుగరు నియంత్రణ గత 3 నెలలుగా బాగున్నదా లేదా అనేది, 6.5 కంటే HbA1c తక్కువ ఉంటే మీ షుగరు నియంత్రణ బాగా ఉన్నదని అర్థమవుతుంది. ఇక 5, మనం యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేసినా అది సూర్యోదయము ఎండ తీవ్రత పెరగక ముందు చల్లగా ఉన్నప్పుడు ఉదయం చేయాలి. సాయంత్రం కూడా ఎండ తాపము తగ్గిన తరువాత యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ఆటలు కూడా చల్లగా ఉన్నప్పుడు వేసవి కాలంలో ఆడాలి. ఏ రకమైన ఆటలైనా కూడా, అది క్రికెటా వాలీబాలా షటిలా బ్యాడ్మింటనా ఏదైనా కూడా, అవుట్డోర్ గేమ్స్ మైదానాల్లో ఆడే ఆటలన్నీ కూడా తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు ఆటలు ఆడటం మంచిది కాదు. అట్లాగే మనం వ్యవసాయ పనులు కానీ ఇంకా వేరే పనులు కానీ ఏదైనా కూడా ఎండ తీవ్రత ఉన్న 12 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఆ సమయంలో తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కనుక ఆ సమయంలో మనం ఎండలో పని చేయకుండా ఉంటే మంచిది. 6, బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకుని వెళ్ళటం మంచిది. లేదా మహిళలు తలకి ముఖానికి గుడ్డ చుట్టుకుంటారు, నూలు వస్త్రం చుట్టుకుంటారు. మగవాళ్ళు అయితే క్రికెట్ క్యాప్టెన్లు పెట్టుకునే టోపీ పెట్టుకోవచ్చు, చలవ కళ్ళజోళ్ళు గాగుల్స్ పెట్టుకుని వెళ్ళచ్చు. అత్యవసరమైతే తప్పనించి తీవ్రమైన ఎండ ఉన్న మిట్ట మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళటం, బయట పనికి వెళ్ళటం మంచిది కాదు. ముఖ్యంగా బైకుల మీద ప్రయాణం చేస్తే, బైకుల మీద ప్రయాణం చేసేటప్పుడు వేడి గాలి హోరు చెవులకు కూడా తగిలే అవకాశం ఉంది. 7, పండ్లు అధికంగా తినాలి. పండ్లు కూడా ఏ పండ్లలో అయితే నీటి శాతం అధికంగా ఉంటుందో ఆ పండ్లు తినాలి. పుచ్చకాయ, కర్బూజకాయ, యాపిల్, దానిమ్మ, జామ పండు తినాలి, కానీ పండ్ల రసము తాగకూడదు. తాజా పండ్లు, జామ యాపిల్ లాంటి పండు తినేటప్పుడు దానిపై ఉండే తోలు కూడా తినాలి. కమల, బత్తాయి, పంపనపనస, నారింజ లాంటి పండు తినేటప్పుడు తొనలు తినాలి. తొనలు తినే సమయంలో పిప్పి వస్తుంది, గింజలు ఊసేయండి, పిప్పిని లోపలికి మింగివేయాలి. కనుక షుగర్ ఉన్నవాళ్ళు పండ్లు తినాలి, పండ్ల రసము మంచిది కాదు. 8, సాలడ్, కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూటు, ఉల్లిపాయ, టమోటా, వీటితో పాటు సొరకాయ, బీరకాయ, పొట్లకాయ లాంటి కూరగాయలు పచ్చివే, అవి తినటం ద్వారా కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని తినటం ఆరోగ్యానికి మంచిది. 9, కాళ్లకు తప్పనిసరిగా పాదరక్షలు ఉండాలి. చెప్పులు బూట్లు లేకుండా బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందికరం. మనకి స్పర్శ ఉండదు కనుక బొబ్బలెక్కుతాయి, పుండు ఏర్పడుతుంది కనుక తప్పనిసరిగా పాదరక్షలు వాడాలి. బూట్లు వాడేవాళ్ళు తప్పనిసరిగా కాటన్ సాక్స్ ధరించాలి. వేసవి సమయంలో బట్టలు కాటన్ దుస్తులు వాడాలి. సిల్క్ పాలియెస్టర్ దుస్తులు వాడకూడదు. టైట్గా ఉండే జీన్ ప్యాంట్లు లాంటివి వాడద్దు. లూజ్గా ఉండే పైజమా లాల్చీ లాంటివి వేసుకోవాలి. లోపలుండే దుస్తులు బనియన్లు అండర్వేర్లు కూడా కాటన్ మాత్రమే వాడాలి. ఈ వేసవి సీజన్లో సిల్కు పాలియెస్టర్ వినియోగం పూర్తిగా మానేయాలి. ఇక 10, మనం మందులు ఉంటాయి, ఈ ఇన్సులిన్ ఉంటుంది, ట్యాబ్లెట్లు, మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్లు కానీ ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్లు కానీ మనం ఎండకు దూరంగా నీడగా ఉండే ప్రాంతంలో పెట్టాలి. ఇన్సులిన్ అయితే తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంతమంది ఈ ఇన్సులిన్ ట్యాబ్లెట్లు కారులో పెడతారు. కారులో పెడితే కారు వేడెక్కిపోయి మందులు పనిచేయవు. కనుక కారులో ఎండలో పెట్టిన ఈ షుగర్ ట్యాబ్లెట్లు, షుగర్ మందులు, ఇన్సులిన్లు పనిచేయవు. ఇంట్లో కూడా మనము నీడగా ఉండే ప్రాంతంలో కూల్ ప్లేస్లో మాత్రమే అన్నీ ఏ మందైనా, షుగర్ మందులే కాకుండా మిగతా వాడే కాల్షియము, విటమిన్లు ఏ మందులైనా కూడా నీడ ఉండే ప్రాంతము, ఎండ పడని ప్రాంతంలో మనం పెట్టాలి. తలుపులు కిటికీలు మూసి ఉంచాలి. వట్టివేరు చేపలు దొరికితే కిటికీలకు తలుపులకు వట్టివేరు చేపలు కట్టి నీటితో తడిపితే లోపల గదులు చల్లబట్టమే కాకుండా చక్కటి సుగంధ వాసన కూడా వట్టివేరు చేపలు వెదజల్లుతాయి. అవి లభించినప్పుడు మనం దుప్పట్లు తడిపి వాటిని కిటికీలకు కట్టడం ద్వారా రూము లోపల ఉష్ణోగ్రత తగ్గించే అవకాశం ఉంది.